ఆరాధనా ప్రభువులకు ప్రభువా ఆరాధనా ప్రతిదినము మేము ప్రతిక్షణము నిన్ను పొగడి ఆరాధించదము నీవసగిన మేలులకు నీవిచ్చిన వరములకు స్తోత్రము చేసెదము ప్రతిదినము మేము ప్రతిక్షణము నిన్ను సగిన మేలులకు ఇచ్చిన వరములకు స్తోత్రము చేసెదము ఆరాధనా ఆరాధనా మీకే మా స్తుతి ఆరాధనా 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 ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు కర్నూలు మేత్రాసనం కోకతిడ్డల విచారణ కీర్తిశేషులు కొడదెల అంతోనిరెడ్డి గారి ప్రథమ వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొడదెల అమలోద్భవి గారి తలంపులు నెరవేరాలని కొడదెల అమలోద్భవి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ బోయపాటి అంతోనిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి డెనీసా మరియు బోయపాటి వారి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సైనిక్పురి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తంబి జోసఫ్ గారికి దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గొట్టేటి రవికి దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ తిరుమల రెడ్డి జోసఫ్ నాథన్కు దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అంకిత్ కుటుంబ సభ్యులు, శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెద్ద అవుటపల్లి విచారణ దుండ్ల జయరాజు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఎమిలియమ్మ, అజిత్, అజయ్, అంతోనీ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ జే ఫ్రాన్సిస్ పాల్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం అమరావతి విచారణ శ్రీమతి కొండవీటి రాజమ్మ గారి పదవీ విరమణ సందర్భంగా దేవుడు ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయన ఆరోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తులు, విద్యార్థులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కథీడ్రల్ విచారణ కీర్తిశేషులు వంపు గడవల సాహెచ్ మరియబాబు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని భార్య వి మేరీ ఫిలోమిన కుమారులు అజయ్ కుమార్, ఝాన్సీ రాజశేఖర్, ఉదయ్ కుమార్, మనవుడు వినయ్ మాథ్యూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మహబూబ్ నగర్ యాదిరెడ్డిపల్లి విచారణ కీర్తిశేషులు సలిబిండ్ల ఫ్రాన్సిస్ రెడ్డి గారి 5వ వర్ధంతి జ్ఞాపకార్థంగా
వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఎస్ జయశీల, ఎస్ అభిలాష్ రెడ్డి, ఎస్ అరుణ జయంతి, ఎస్ చెర్లియాన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరందరి ఉద్దేశాలు నెరవేర్చుకు ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాల మొదటి ఆదివారంలో మనం ప్రవేశించి ఉన్నాం. ఇక్కడ ఈ పరిశుద్ధ బలిపీఠం చెంద 5 క్రోవత్తులు ఉన్నాయి. ఆగమన కాలం 4 ఆదివారాలను ఈ క్రోవత్తులు చూపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వారము, ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క క్రోవత్తిని వెలిగించి మనము ఇంకొక అడుగు యేసుక్రీస్తు రాకడకై సిద్ధమవుతూ ఉన్నామనేటువంటి సూచనగా గురువులు ఈ క్రోవత్తిని వెలిగించిపోతూ ఉన్నాము. ఈ క్రోవత్తిని వెలిగించి ఈ ఆగమన కాల మొదటి ఆదివారం మనం ప్రవేశించి ఈ పరిశుద్ధ బలిభోజనం మనం భక్తితో అర్పించుకుందాం. రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. మీ శరీర మనస్సు ఆత్మలను, మీ కుటుంబాన్ని, మీ అవసరాలను, దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారందరి ఉద్దేశ లక్ష్యాలను మనసులో తలంచుకుంటూ భక్తితో ఈ బలిని అర్పిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహకారము పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల మొదటి ఆదివారంలో మొదటి పట్టణము మనకేం తెలియచేస్తుందంటే, రానున్న కాలములో మనమందరము దేవుని పట్టణమైనటువంటి, దేవుని నగరమైనటువంటి యెరూషలేమునకి తయారవటానికి, ప్రవేశించటానికి, సిద్ధమవటానికి మనల్ని మొదటి పట్టణము ఆహ్వానిస్తుంది. రెండో పట్టణములో రోమకు రాసిన పత్రిక 13 అధ్యాయంలో ఈ స్వర్గీయ యెరూషలేములో ప్రవేశించు వారందరికీ కావలసినటువంటి యోగ్యత, అర్హత ఒకటి ఉండుంది. అదేంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి అంతకార చీకటి సంబంధమైనటువంటి పనులన్నింటినీ వదిలిపెట్టి మనల్ని మనము పరిశుద్ధులుగా చేయమని రెండో పట్టణము మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. మూడో పట్టణం సువిశేష గ్రంథములో యేసుక్రీస్తు రెండవ రాకలో జరగబోతున్నటువంటి సూచనల గురించి మనకి ఈనాడు మత్తయి సువార్తలో 24 అధ్యాయము మనలో బోధిస్తూ ఉంది అన్నమాట. అందువలన ఈరోజు ఆగమన కాల మొదటి ఆదివారం కనుక మనము ఇంకొక అడుగు యేసుక్రీస్తు రాకకి దగ్గరయ్యా. ఎన్నో ఆగమన కాలాలు అయిపోయాయి. 2019 సంవత్సర ఇంకొక ఆదివారంలో ఇంకొక ఆగమన కాలంలో ప్రవేశించడానికి దేవుడు మనకు ఇంకొక అవకాశం ఇచ్చి ఉన్నారు. ఎంతోమందికి అవకాశం దొరకలేదు. ఈ ఆగమన కాలం వాళ్ళు చూడలేకపోయారు, ఆశించారు కానీ బ్రతకలేకపోయారు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటా ఒక నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతులు మన గుండె మీద పెట్టి మన శరీరాన్ని, మనస్సు, మన ఆలోచనలు, మన మాటలను, క్రియలను, మన సంబంధాలను అన్నిటినీ ఒక్కసారి ఆత్మశోధన గావించుకుందాం. దేవుని రెండవ రాక దగ్గర అవుతూ ఉండగా
మనము మనల్ని ఎలా సిద్ధపరచుకుంటున్నా? ఆ స్వర్గీయ యెరూషలేములో ఏ పాపము కానీ ఏ మచ్చ కానీ ప్రవేశించటానికి వీలు లేదు కనుక ఆయనతో పాటు ఆ నిత్య ఆనందం అనుభవించటానికి దేవా నన్ను కూడా యోగ్యుడుగా మార్చండి, యోగ్యురాలుగా తయారు చేయండి దేవా అని ప్రార్థిస్తా. కలువరి సెలవులో నీవు చిందిన పరిశుద్ధ రక్తముతో నన్ను పాప ప్రక్షాళన చేయండి యేసయ్యా అని ప్రార్థిస్తా. నేను అయోగ్యుడిని దేవా, యేసయ్యా పలికినట్లుగా నా మాటలు పాపపు మాటలే కదా, పాపపు మాటలు పలికే ప్రజల నడుమున నేను నివసిస్తూ ఉన్నాను కదా, మనను మన పాపములు ఒప్పుకుంటే ఆయన మనల్ని కడిగి మనకు నీతిని చేకూరుస్తాడు. ఈ పశ్చాత్తాపగానం పాడుతుండగా ప్రభు ఎదుట తగ్గించుకుంటాం, ఆయనతోనూ తోడి సోదరి సోదరులతోనూ మన సంబంధాన్ని బాగా చేసుకుంటాం. ఈ పరిశుద్ధ బలి పూజలో యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము, ఆయన జీవజలము, ఆయన శరీరము స్వీకరించే అర్హత ఆయన మనకు ప్రసాదిస్తాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వరా, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేకుటకు నీ బిడ్డలమైన మేము సందసముతో ఎదురుచూచుచున్నాము. ఆయన వచ్చినప్పుడు మేము ఆయన కుడి ప్రక్కన నిలిచి ఉండుటకును స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యులమగుటకును నీ కృపను మాకు ప్రసాదింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము, దైవరాజ్యము నిర్మించు నిమిత్తము ప్రభువు సకల జాతులను నిత్య శాంతిలోనికి సమకూర్చును. యెషయా గ్రంథము 2:1-5 వచనములు.
యూదా యెరూషలేముల గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు మందిరమున్న పర్వతము పర్వతములన్నింటిలో ప్రధానమైనదగును, కొండలన్నింటిలో ఎత్తైనదగును. సకల జాతులు ప్రవాసము వలె దాని చెంతకు వత్తురు. అనేక మంది ప్రజలు వచ్చి ఇట్లు చెప్పుదురు, మనము ప్రభు పర్వతమునకు పోవుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవుదము, ఆయన తన మార్గములను మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయలువెడలును. ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కర్రులుగా సాగగొట్టుకుందురు, తమ ఈటెలను కొడవళ్ళుగా మార్చుకుందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశజులారా, రండు, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడుచుదము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. రెండవ పట్టణము పునీత పౌలు రోమీయులకు రాసిన లేఖ 13:11 నుండి 14 వరకు. సహోదరులారా, ఇప్పుడు ఎంత వేలైనదో మీకు తెలియను కదా, కనుక తప్పక దీనిని ఆచరింపుడు. మీరు నిద్ర నుండి మేల్కొనవలసిన సమయమైనది. మొదట మనము విశ్వసించిన నాటి కంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. రాత్రి ముగియ వచ్చినది, పగలు సమీపించినది. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటి వేళ పోరాటమునొచ్చుటకు ఆయుధములను ధరించుదము. వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగియుందుము. వినోదంతో కూడిన విందులు కానీ త్రాగుబోతుతనము కానీ భోగలాలసత్వము కానీ అసభ్యవర్తన కానీ పోట్లాట కానీ అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రానయ్యున్నవాడా. ప్రభువుమితో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 24 పరిశుద్ధ వచనాలు 37-44 వరకు. మాథ్యూ చాప్టర్ 24 verses 37-44.
నోవా దినములయందు ఎట్లుండెను మనిషి కుమారుని రాకడయు అట్లే ఉండును. జలప్రలయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జలప్రలయం ముంచెత్తి వారిని కొట్టుకుని పో వరకు వారు ఎట్లు ఎరగకుండిరో అట్లే మనిషి కుమారుని రాకడయు ఉండును. ఆ దినమున ఇరువురు పొలములో పని చేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి తిరుపుచుండా ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును. కనుక మీరు జాగరూకులై ఉండుడు. ఎలయినా నీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. దొంగ ఏ గడియలో వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటిని కన్నము వేయనియడు. కనుక మీరును సిద్ధముగా ఉండు. ఏలైనా మనిషి కుమారుడు మీరు ఊహింపుని గడియలో వచ్చును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కత్తోలిక శ్రీ సభలో అన్ని ఆరాధనల కంటే శ్రేష్టమైన ఆరాధన పరిశుద్ధ దివ్య బలిపూజ. ఒక పరిశుద్ధ దివ్య బలిపూజలో చాలా శ్రేష్టమైనటువంటి ఒక సమయము, ఒక గడియ, తెలుగులో నడుపూజ అంటాము, ఇంగ్లీష్లో ద యూకరిస్టిక్ ప్రేయర్ లేదా ద కాన్సక్రేషన్ అంటారు. ఈ కాన్సక్రేషన్ లేదా నడుపూజ అయిన వెంటనే గురువులు ఒక ప్రార్థన చెప్తారు. అదేంటంటే, ఇది మన విశ్వాస రహస్యము అని గురువులు చెప్తారు. అప్పుడు మాసులో పాల్గొంటున్న మీరందరూ ఏమంటారు? ప్రభువా, ప్రిపులారా, ఒక క్రైస్తవ విశ్వాసం యొక్క ఆధారము ఈ మూడు అంశాల మీద ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ మన మూడు కార్యాలను మన విశ్వాస రహస్యమని ప్రకటిస్తూ ఉన్నామన్నమాట. ఒకటి యేసుక్రీస్తు మరణము, రెండవది ఆయన పునరుద్ధానము, మూడవది ఆయన రెండవ రాక. చదువుతో వినండి, ఈ మూడు ముఖ్యమైనటువంటి విశ్వాస రహస్యాలలో ఎన్ని అయిపోయాయి? రెండు అయిపోయాయి. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం ఈ రెండు విశ్వాస రహస్యాలు అయిపోయాయి. అంటే యేసుక్రీస్తు మరణం అయిపోయింది, ఆయన పునరుద్ధానం కూడా అయిపోయింది. ఇంకా ఒక్కటే మనం ఎదురు చూస్తూ ఉన్నాం, అదేంటి? ఆయన రెండవ రాక. అంటే ఈరోజు మీరు యావత్తు క్రైస్తవ స్త్రీ సభ దేనికోసం ఎదురు చూస్తున్నామంటే, కేవలం ఒకే ఒక విశ్వాస రహస్యం పూర్తి అవ్వటానికి ఎదురు చూస్తూ ఉన్నాం. అదేంటంటే, కేవలం యేసుక్రీస్తు రెండవ రాక, ఇంకొకటి లేదు. అంటే మానవ రక్ష చరిత్ర సంఘటన యేసుక్రీస్తుతో పాటు పరిపూర్తి అయిందనమాట. ఇంకా నీ రక్షణ కోసం, నా రక్షణ కోసము ఇంకొక వేరే రెవల్యూషన్ లేదు, ఇంకొక వేరే టీచింగ్స్ లేదు, ఇంకొక బోధన లేదు అనమాట. బోధన అన్నీ అయిపోయాయి యేసుక్రీస్తుతో. అందువలన ఈనాడు ఈ 2019 సంవత్సరము మనము ఆదివార మొదటి ఆదివారంలో మనం ప్రవేశిస్తూ ఉండగా, ఆగమన కాల మొదటి ఆదివారం ప్రవేశిస్తూ ఉండగా, మన ముందు కేవలం ఒకే ఒక విశ్వాస రహస్యం మాత్రమే ఉంటుంది. అది యేసుక్రీస్తు రెండవ రాక కోసము నేను సిద్ధపడాలి, నేను తయారవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రశ్న ఒకటే, ఎలా సిద్ధపడతాం? ప్రియులారా, ఏ ఒక్క పని జరగాలన్నా, ఎక్కడైనా మనం వెళ్ళాలన్నా, అన్నిటికీ ఒక ప్రిపరేషన్ అయితే తప్పకుండా ఉంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాం. ఈరోజు పరిశుద్ధ బలిపూజకి మీరందరూ చాలా చక్కగా తయారై వచ్చారు, పాటలు ప్రాక్టీస్ చేసి వచ్చారు, టెక్నీషియన్స్, కెమెరామెన్ వాళ్ళందరి వాళ్ళ పనులు ముగించుకుని నేను కూడా ప్రిపేర్ అయి వచ్చామన్నమాట. అలా ప్రతి ఒక్కటికి ఒక ప్రిపరేషన్ ఉంది అన్నమాట. యేసుక్రీస్తు రెండవ రాకకి ప్రియపడ్డారా,
ఒక వ్యక్తి ఎలా ప్రిపేర్ అవ్వాలని అడిగితే మనకు పరిశుద్ధ గ్రంథము స్పష్టమైనటువంటి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. మొదటి ఏంటంటే, ఆయన రెండవ రాక ఎప్పుడు వచ్చును అని ఎవరికీ తెలియదు అని ఈనాడు పరిశుద్ధ సువిశేష పట్టణంలో మనం చదువుకున్నాం. దొంగ ఏ గడియలో వచ్చును అని ఇంటి యజమానికి తెలియదు. అలాగే ఆయన రాకడ మన రక్షణ సమయము ఎప్పుడు ఆసన్నమగును అని ఏ ఒక్కరికి తెలియదు. కానీ యేసుక్రీస్తు సువిశేష బోధన ద్వారా ప్రియులారా మనము చాలా స్పష్టంగా సూటిగా చదివితే ఆయన రాకకి 10 సూచనలు ఉన్నాయి. దెర్ ఆర్ 10 సైన్స్ ఇన్ ద బైబుల్ ఆయన రాక దగ్గరికి వచ్చినప్పుడు అనమాట. సో ఈ 10 సూచనలు మనం గమనిస్తే ప్రియపడ్డారా మనకు అర్థమవుతూ ఉంటుంది ఆయన రాక దగ్గరికి వస్తుందా వచ్చిందా అని మనకు తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ 10 సూచనలు ఏంటంటే ప్రియపడ్డారా అది ఈ పరిశుద్ధ గ్రంథాలు మనకు ఉన్నాయి. ఒకటి నైతిక సూచన అంటారు. నైతిక సూచన అంటే ప్రియపడ్డారా ప్రపంచంలో నీతి న్యాయములో న్యాయ వ్యవస్థలో ఒక పద్ధతి లేకుండా పీపుల్ లూజ్ ఫెయిత్ ఇన్ ద జుడిషియరీ ఇన్ ద జుడిషియల్ సిస్టమ్ అనమాట. నెంబర్ 1. నెంబర్ 2 మన వాక్యంలో చూస్తే మత సూచన అంటారు. అంటే రిలీజియస్ సైన్స్ అనమాట. మతపరమైనటువంటి విషయాలలో చాలా రకరకాల కన్ఫ్యూషన్లో అయి ఏది కరెక్టు ఏది కరెక్టు కాదు అని ఎవడు కరెక్టు కాదు ఏ మతం కరెక్టు అనేటటువంటి ఒక కన్ఫ్యూషన్లో మనుషులు మిగిలిపోయే ఒక సూచన అనమాట ఈ మతపరమైనటువంటిది. మూడవది ఆర్థిక సూచన అంటారు. అంటే ఇకనామికల్ సైన్స్. అది నేను చెప్పే అవసరం లేదు, మీకు తెలుసు లేటెస్ట్గా అవర్ ఇకనామికల్ గ్రోత్ హాస్ ఫాలన్ డౌన్ ఇన్ టు 4.6 ఆస్ ఆఫ్ ఇండియా టుడే అనమాట. అలా ఆర్థిక పరిస్థితి కిందకి పడిపోతూ ఎటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేనటువంటి ఒక టైంలో యాక్చువల్ చెప్పాలని ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. నాలుగోది ఏంటి ప్రియులారా సాంఖిక సూచన అంటారు. అంటే సోషల్ సైన్స్ అనమాట. సామాజికమైనటువంటి ఒక పరిస్థితి ఎటువంటి తయారైందంటే వీ హ్యావ్ నో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ అవర్ హ్యూమన్ లైఫ్ అండ్ యునో ఇన్ ద సొసైటీ అనమాట. ఐదోది మనం చదివితే ప్రియులారా రాజకీయ సూచన అంటారు. అంటే పొలిటికల్ సైన్స్ అనమాట. పొలిటికల్ సైన్స్ అంటే ప్రియులారా నో స్టేబుల్ గవర్నమెంట్. అంటే స్థిరమైనటువంటి ఒక ప్రభుత్వం మనల్ని పరిపాలించేలాగున లేదా ప్రజలు ఎలక్ట్ చేసినటువంటి ప్రభుత్వం మీద ఒక నమ్మకం పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు రీసెంట్గా చూడండి మహారాష్ట్రలో ఏం జరిగిందండి. అంటే ఓవర్ నైట్ ఇష్టం వచ్చినట్లు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ జీవిస్తున్న ఒక పరిస్థితిలో ప్రజలకి ప్రభుత్వం మీద పొలిటికల్ లీడర్స్ మీద రాజకీయ నాయకుల మీద నమ్మకం కోల్పోతున్న ఒక పరిస్థితి ప్రియులారా ఐదవ సూచన. ఆరో సూచన ఏంటంటే ప్రకృతి సూచన అంటారు. అంటే న్యాచురల్ సైన్స్ అనమాట. పూర్వకాలంలో ఎప్పుడూ కని విని ఎరగనటువంటి న్యాచురల్ కలామిటీస్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. భయం వస్తుంది వర్షాకాలం వస్తే. ఇప్పుడు చూడండి ఈ ఆంధ్ర తెలంగాణలో గత కాలంలో ఎప్పుడు లేనట్టు విధంగా వర్షం పడ్డది మనకి ఈ ఎండాకాలంలో. పడిందా లేదా? అవును, ఎప్పుడూ లేదు. అలాంటి ఒక అంటే మనము కోరుకున్న ఒక టైంలో కోరుకున్నట్లు పరిస్థితి మనకు అనుకూలంగా రాకుండా పరిస్థితిని న్యాచురల్ ఏమవుతుంటే అది వ్యతిరేకమైన పరిస్థితి తయారవుతుందనమాట. ఇక నెక్స్ట్ ఏంటి ప్రియపడ్డారా ఏడో చూస్తే ఆరోగ్య సూచన అంటారు. అంటే హెల్త్ సైన్స్ అనమాట. పాతకాలంలో మనిషికి ఎలా జ్వరం వస్తుందో అలా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనిషికి క్యాన్సరు. నిన్న కూడా డివైన్ మెసేజ్లోకి ఆయన వచ్చాడు. చాలా హెల్త్ఫుల్గా మంచిగా ఆరోగ్యంతో ఉన్న కథను సడన్లీ ఆయనకి ఏదో ఒక చిన్న కడుపు నొప్పి వచ్చింది. ఏదో గ్యాస్ అనుకున్నాడు, మెడిసిన్ వేసుకున్నాడు, ఒక వారం వెయిట్ చేశాడు, తగ్గలేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్కి డౌట్ అనిపించింది, ఎండోస్కోపీ చేశాడు. ఆయనకి మళ్ళీ ఆ డౌట్ బలపడది, ఇంకా బయోప్సీ పంపించాడు. నిన్న రిజల్ట్ వచ్చింది క్యాన్సర్ 3rd stage. అది మొత్తం స్టమక్, ఇంటెస్టైన్, రెక్టం వరకు పోయిందంట. కేవలం 62 వయసే. అంటే మానవ మనిషి ఆరోగ్యం దెబ్బతినిపోయి
దానికి మెడిసిన్ కానీ హీలింగ్ లేనటువంటి డాక్టర్లు కూడా నిస్సహాయ అవస్థలు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి అనమాట. నమ్మకం లేదు, ఎవరికి ఏ రోజు ఎప్పుడు ఏమవుతుందో అని హెల్త్ విషయం మీద నమ్మకం లేదనమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నంబర్ 8 వైజ్ఞానిక సూచన అంటారు ప్రియ సహోదరి సహోదరా. వైజ్ఞానిక సూచన అంటే అది యూనో నాలెడ్జ్, దెర్ ఇస్ అన్ అవుట్ బ్రేక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అవుట్ బ్రేక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే నీకు నీకు ఏం కావాలో ఎవరిని అడిగే అవసరం లేదు, నీ ఫింగర్ టిప్స్లో ఉన్నాయి అన్ని. జస్ట్ లోగో ఆన్ ద నెట్, నీకు ప్రపంచంలో ఏది కావాలో అన్నీ అక్కడ ఉన్నాయి. అందువల్ల మనిషి పూర్తిగా వారి బుద్ధి మీద, వారి జ్ఞానం మీద, వారి ఆలోచన మీద, తెలివితేటల మీద ఆధారపడి దేవునికి కానీ మతపరమైనటువంటి విషయాలకి ఒక ప్రాముఖ్యత లేకుండా సొంత బుద్ధి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఒక టైం అనమాట. ఇక 9 ఏంటంటే ప్రియబిళ్ళారా, నోవా లోతు కాలపు సూచనలు. అది ఈనాడు పరిశుద్ధ సువిశేషంలో ఉన్నాం అనమాట. అంటే 8 సూచనలు అయిపోయి ఈరోజు మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఈరోజు నేను చదివిన సువిశేష పట్టణం అయితే లోతు కాలపు సూచన, నోవా కాలపు సూచన. గమనించండి, దేవుడు ఆదిలో మనిషి సృష్టించినప్పుడు ఆదికాండం 1:27 వచ్చి వాక్యం వెలుగుతూ ఉంటుంది, దేవుడు తన పోలికలో తననులాగా మానవుని సృష్టించాడు అని ఆదికాండం 1:27 వెలుగుతూ ఉంటుంది. అంటే దేవుని పోలిక ఏంటి? యోహాను సువార్తలో మనం చదివితే ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ జాన్, దేవుని పోలిక అంటే గాడ్ ఈస్ లవ్. దేవుని పోలిక అంటే మనిషి పూర్తిగా ప్రేమ అనేటువంటి ఒక మంచి ఒక గుణముతో దేవుడు మనిషిని సృష్టించాడు. ప్రేమించాలి, ప్రేమలో కలిసి ఉండాలి, ఇది ఒరిజినల్ దేవుని ప్లాన్. కానీ సంవత్సరాల తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆయన 2వ రాకల ఒక మెయిన్ సూచన, మనిషికి ప్రేమ తగ్గిపోతుంది, మనిషి హృదయాలలో ప్రేమ కరువైపోతుంది. అంటే నో మోర్ వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అనమాట. దేవుని ఇమేజ్ నుండి మనము దూరంగా వెళ్ళిపోయి ప్రేమ కరువైపోతున్నటువంటి ఒక సమయం అనమాట. ఆ ప్రేమ తగ్గిపోతే, ప్రేమ కరిగిపోయి ప్రియులారా, ఇక మనిషికి ఏ ప్రేమ పెరుగుతూ ఉందంటే డబ్బు మీద ప్రేమ, ఆస్తి మీద ప్రేమ, అందచందాల మీద ప్రేమ, ప్రాపంచికమైన విషయాల మీద ప్రేమ, లోపల యాక్చువల్లీ దేవుడు తన పోలికలో ఒరిజినలీ మనకిచ్చినటువంటి ప్రేమ పూర్తిగా పోయి ఆ యొక్క స్థలములో ప్రియులారా ఇటువంటి అన్ని నింపబడితే సేమ్ మళ్ళా వస్తుంది ఏది? నోవా కాలం, లోతు కాలం. ఇది ఘోరమైనటువంటి పరిస్థితి అనమాట, ఘోరమైన పరిస్థితి అనమాట. అందుకే ప్రియులారా మనం ఇప్పుడు ఈ ఆగమన కాలం అంటే ఇదేదో క్రొవ్వొత్తి వెలిగించి యేసుక్రీస్తు మళ్ళా వస్తాడంటే ఇట్ ఈస్ నో మోర్ క్రిస్మస్. క్రిస్మస్ ఎప్పుడో అయిపోయిందండి ప్రియులారా, ఆగమన కాలం ఎప్పుడో అయిపోయింది. సో ఇప్పుడు క్రిస్మస్ లేదు, ఆగమన కాలం లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఒక్కొక్క అడుగు దేవుని 2వ రాక కోసం మనల్ని మనం ప్రిపేర్ చేస్తూ ఉన్నానమాట ప్రియపడ్డారు. అందువలన మనము ఒక్కొక్క రోజు ముందుకు వెళ్తూ ఉండే మనం ఆలోచించాలి, లోత్ కాలం దగ్గరికి వస్తుంది, నోవా కాలం దగ్గరికి వస్తుంది, ఎక్కడో కొద్దిగా మానవ హృదయాల్లో ప్రేమ ఇంకా మిగిలిపోయింది కాబట్టి ప్రియబిళ్ళరా లోకం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది పూర్తిగా కరిగిపోతూ ఉంటుందో, సమాప్తమవుతుంటుందో ప్రియబిళ్ళరా దొంగలాగా ఆయన 2వ రాక వస్తుంది అని మనకి ఈనాడు పరిశుద్ధ వచనము మనకు తెలియజేస్తుంది అనమాట. ఆ రాకని గురించి తన ఏకై కుమారుడు యేసు క్రీస్తుకు కూడా తెలియదు, అది తండ్రి దేవునికి మాత్రమే తెలుసు అని వాక్యం పలుకుతుంది. కాబట్టి మన రాకడ లేదా మన అంతిమ దినము ఎప్పుడో మనకు తెలియదు. అది తెలియదు కనుక సిద్ధపడి ఉండటం మంచిది అని మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన దేవ, మరొక అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రమయ్యా. ఈ ఆగమన కాలములో మేము నీ యొక్క వాక్యాన్ని విని నోవా కాలము, లోతు కాలానికి సమానమైనటువంటి ఒక కాలం ఇప్పుడు తయారవుతుంది కాబట్టి ప్రభువా, నీ పట్ల ఎక్కువగా భక్తి విశ్వాసము కలిగి నీ బిడ్డలుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి ప్రభువా.
లోకాశలకి అతీతమైనటువంటి ప్రేమతో మా హృదయాలను ముద్రించమని ప్రార్థిస్తున్నా ప్రభు. నీ పోలిక పోగొట్టకుండా, నీ యొక్క సారూప్యాన్ని నశించిపోకుండా ప్రియులారా ప్రభువా మమ్మల్ని ప్రేమతో నింపమని ప్రార్థిస్తున్నాను. అందరినీ ప్రేమించేలాగున, అందరినీ మన్నించేలాగున, అందరితో సఖ్యపడేలాగున, అందరితో కలిసి ఆయన రెండవ రాకలో ఆ స్వర్గీయ రోజును ప్రవేశించి గొప్ప భాగ్యము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము విని ధ్యానించిన ప్రార్థించిన ఈ వాక్యము మమ్మల్ని శుద్ధి చేయునుగాక, బలపరచునుగాక, నడిపించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప అధికారపూరిత నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పదిహేన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాం. అతని యొక్క ఏకసోదరును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కనిమరిమి నుండి పుట్టెను, పోషు పిలాతుని అధికారములై పాటుబడి స్నేహం మీద పట్టబడి మరణ పొంది సమాధిలో వచ్చబడిను, పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళు లేచను, పరలోకములకి ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరిని కుడి ప్రక్కన కూర్చునే ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయిన వాళ్ళ తరపును తీర్పు చేయకొచ్చును. పవిత్రాత్మ విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. శ్రీ సభ కోసం, మన అవసరాల కోసం మన ప్రభువులో ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పేతురు అనే రాయి మీద నీవు నిర్మించినటువంటి కట్టినటువంటి సంఘము నరక శక్తులు దీన్ని జయింపజాలదని పలికి పేతురుని మూలరాయిగా మార్చిన యేసయ్య, మా ఫ్రాన్సిస్ పాపు గారిని, కార్డినల్స్ని, మేత్రాన్లను, గురువులను, మఠకన్యాసులను, మీ బిడ్డలనందరినీ కూడా ఈ యొక్క ఆదివారము మా ప్రార్థనల ద్వారా దీవించి ఆశీర్వదించమని, సంఘాన్ని చర్చిని నడిపించటానికి రకరకాల సూచనలతో సంఘము కత్తోలిక స్త్రీ సభ ఎదురు పడుతూ ఉండగా ఈ చర్చిని నడిపించడానికి కావలసిన జ్ఞానము, బుద్ధి, తెలివిని, పరిశుద్ధాత్మ వివేచన వరమును అధికారులకు, మేత్రాన్లకు, పాపు గారికి, కార్డినల్ గారికి ప్రసాదించమని ఓ ప్రభు ఆమెను చేయ ప్రార్థన అలగించండి. ప్రభు, దివ్యవాణి టీవీ కోసం ప్రార్థిస్తున్నామయ్యా, యాజమాన్యం కోసం ప్రార్థిస్తున్నామయ్యా, పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నామయ్యా, బెనిఫాక్టర్స్ కోసం ప్రార్థిస్తున్నామయ్యా, దివ్యవాణి టీవీ ప్రేక్షకుల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ ఛానల్ ద్వారా నీ సువార్త పరిచర్య విజయవంతంగా జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. ఎక్కడెక్కడైతే ఈ ఛానల్ రీచ్ అవుతుందో, ఎవరెవరైతే చూస్తూ ఉన్నారో వారందరిలో ఆధ్యాత్మిక ప్రేరణ కలిగేలాగున నిస్సువార్త సేవ చేసే సేవకులను ప్రభువా పైకి లేపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ యొక్క ఇవాంజలైజేషన్ ప్రభువా రాజ్యం గురించి రక్షణ సువార్త ప్రపంచమంతటా బోధించబడును అని మత్తయి 24:14 వాక్యం పలుకుతూ ఉండగా ఆ సువార్త బోధించడానికి ప్రభువా ఉత్సాహము కలిగిన, ఆరోగ్యము కలిగిన, దేవుని ఆత్మతో నింపబడినటువంటి యువతి యువకులు పైకి వచ్చేలాగున వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ రక్షణ కార్యం విజయవంతంగా అయోగ్యులం పాపాత్మలేమైన మా చేతల జరిగించమని ఓ ప్రభు ఆమెను చేయ ప్రార్థన అలగించండి. నిశ్శబ్దంగా మీ అవసరాల కోసం ప్రే చేయండి. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారందరి ఉద్దేశ్య లక్ష్యాల కోసము నిశ్శబ్దంగా ప్రార్థన చేసుకుందాం. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సమర్పింతును
సమర్పింతును నేనేమి సమర్పింతును ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ధనధాన్యములా దహన బలులా ఫల పుష్పములా పరిమళ తైలములా ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును చూపి నన్ను ప్రోచినావు నీ ప్రేమ చూపి నన్ను ప్రోచినావు నేనేమి అర్పింతు నా హృదయమర్పింతు నేనేమి అర్పింతు నా హృదయమర్పింతు ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును ఏమి అర్పింతును నేనేమి సమర్పింతును సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తిగల పెదైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించురు కాక. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈ అర్పణ సమయంలో సకల మానవాళ్ళ కోసం మనం ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. ఈ పరిశుద్ధ బలిపీఠం మీద అర్పించు అప్పము ద్రాక్షరసము పరిశుద్ధాత్మ ప్రభావము ద్వారా యేసుక్రీ శరీరము రక్తమయ్యి మారుతుండగా ఈ ఆత్మ మానవులందరినీ రోమా 5:5 ప్రకారం దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మానవ హృదయాలలో నింపను అని వాక్యం పలుకుతున్నట్లుగా ప్రతి మనిషి హృదయాన్ని దేవుడు కదిలించేలాగున దివ్యవాణి టీవీ ఆ యొక్క వెలుగును లోకమంతంతట ప్రసరింపచేసే ఒక ఛానల్గా మారాలని, అందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆత్మతో కలిగిన ఉత్సాహముతోనూ శక్తితోనూ బలముతోనూ పనిచేయాలని మన ప్రార్థన సహాయం అడిగి కోరుకున్న వారందరినీ, మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారందరినీ దేవుడు హేరాళముగా ఆశీర్వదించాలని, ఈ పరిశుద్ధ బలిపూజ ద్వారా ప్రపంచంలో శాంతి సమాధానం కలగాలని, రకరకాల జాతి కుల మతాల సంబంధమైన ప్రజలు సఖ్యత కలగాలని, దేశ ప్రపంచ నాయకులకి దేవుడు శాంతి సమాధానముతో కలిసి జీవించే ఐక్యత కలిగించాలని, మీ అందరి ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి.
దేవుడైన ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఆయన ప్రథమ ఆగమున దీన నర రూపము ధరించి నీవు ఆది ఎందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారము మాకు మరలా తెరచును. పునరాగమున ఆయన మహిమా ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీ వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమని ఆశలతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అరిదూతలతోనూ భద్రాసులతో నేగమై మేము నిరంతరం ఈ మహిమను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయిమ సుదించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించటానికి ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా విని పవిత్రపరచా బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక ఆయన ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రోల్చి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానందరము పాత్రమునందుకొని
మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది మన విశ్వాస రహస్యము యేసువా మేము నీ మరణమును ప్రకటించదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరలా స్వరపు వేచి కనుక తండ్రి యేసు క్రిసిలువ పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును సమర్పించుచున్నాం మీ సమక్షమును మోకరించి ఈ ఆదివారము ఈ పరిశుద్ధ బలిని అర్పించుటకై మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం యేసు క్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి ఐక్యపరచి మీ ప్రేమతో నింపి నడిపించమని ప్రతి మాలకొనుచున్నాం ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీశ్రమను జ్ఞాపకం ఉంచుకునము మా ఫ్రాన్సిస్ జగద్గురువును తుమ్మా బాలా పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను మఠకన్యాసులను మీ సేవకులు సేవకురులందరినీ పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రార్థిస్తూ ఉన్నా ఉత్థానమగదువను అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరముతో చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము మీ అందరి కుటుంబాల్లో మరణించిన తల్లిదండ్రుల పూర్వీకుల బంధువుల ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థన చేయండి అలాగే ఉద్రజ స్థలములో పీడింపబడుతున్న ఆ ఘోరమైన దండన స్థలము నుండి దేవుడున్న కనికరముతో ఆత్మలందరినీ విడిపించి అక్షయ సౌభాగ్యమునకు వారసులుగా చేయమని ప్రార్థిస్తాం మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియు మాతతోనూ ఆమె భర్త ఏమిటి జోచప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగును గాక రెండు చేతులపైకి లేపి దేవుని తండ్రి అని పిలుచు భాగ్యము యేసుక్రీస్తు ద్వారా మనకు లభించినది ఆ యేసుక్రీస్తునందు మనమందరం సోదరి సోదరులమని
అందరిని మన్నించి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి, శాపము నుండి, ప్రాపంచిక వ్యసనాల నుండి, స్వార్థము నుండి, అన్ని విధాలుగా సైతాన కలిగించు ప్రతి అవరోధం నుండి విడుదల పొంది ఎట్టి కలదలకు గురిగాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడు అని యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీకు వసకుచున్నాను అని మీ అపవసుత వచ్చించిన ప్రభు అని యేసువ, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును భక్తి క్రియలను కటాక్షిపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన మీ శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. యేసు క్రీస్తు శాంతి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో మానవులందరిపై తీర్పు విధించటానికి మేఘారుడై రెండవసారి రాబోతున్న క్రీస్తు ప్రభు. ఈ గొర్రె పిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, అయినా ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకి నిత్య జీవంలో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. సప్రసాద వచనము. ప్రభువు మనకు శుభములు దయచేయును, మన నేల చక్కగా పంటలు పండును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఎప్పుడు నిర్వహించిన ఈ పరమరహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక.
క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును మాకు బోధించుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనస్సు నిలుపుకొనునట్లు మాపై కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మందరిని దీవించి సదా సర్వదా కచ్చి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలు సేవలు జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మాకు చాలిక ఇక లోటు లేదు మో విమోచక. నీదు రాక మాకు చాలిక ఇక లోటు లేదు మో విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. రాక మాకు చాలిక ఇక లోటు లేదు ఓ విమోచకా.